హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ముందుగా అయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఆ గ్రూపులో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్దామని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తూ ఉన్నారు, అది డైరెక్ట్గా కానివ్వండి, ఎలిజిబిలిటీ లిస్ట్ ద్వారా కానివ్వండి. అయితే గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన వాళ్ళు ఖచ్చితంగా యూనివర్సిటీని విజిట్ చేయాలా పీసీసీఎంఎం కోసం? సో చాలామంది ఉన్న ప్రశ్న. సో అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పి చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, డిస్క్రిప్షన్ ఉన్నాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వేటికవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే చాలామంది వచ్చేసరికి డైరెక్ట్గా లేకపోతే ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చి అటానమస్లో వాళ్ళు కూడా ఈ జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ అప్లై చేయడం జరిగింది. అయితే కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయని వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్స్ కొంచెం ఫోర్స్ చేసేపాటికి వాళ్ళు గ్రేస్ మార్క్స్ డైరెక్ట్గా అప్లై చేయించి యూనివర్సిటీ వాళ్ళు అడిగినప్పుడు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. అయితే స్టూడెంట్స్లో ఉన్న ప్రశ్న ఏంటంటే గ్రేస్ మార్క్స్ అప్లై చేశాం కాబట్టి అవి ఎన్ని రోజులు రావట్లేదు, యూనివర్సిటీకి వెళ్ళి విజిట్ చేయాలా, కంపల్సరీగా ఎగ్జామినేషన్ కంట్రోలర్ గారిని కానీ లేకపోతే ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి. సో అలా మీరు చేయాల్సిన పని లేదు. ఎందుకు ఏంటి అంటే మీ కాలేజ్ ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ చూసి చెక్ చేసి మీవన్నీ గ్రేస్ మార్క్స్ డైరెక్ట్గా అప్లై చేయించుకుంటారు. అయితే చేయించుకున్న తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి ఎగ్జామ్స్లో వాటిని సబ్మిట్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకొని వస్తారు. ఇంకొకసారి ఏమో పీసీసీఎంఎం ప్రింట్ అయిపోయిన తర్వాత వెళ్ళి అవి తీసుకొని వచ్చేస్తారు. అవి వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళకు ఆ పీసీసీఎంఎం వీళ్ళకు అప్పచెప్పారో అప్పుడు ఆ జేఎన్టీహెచ్ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో ఓడి ఎలిజిబిలిటీ అనేది చూపించి ఫీజు చూపిస్తుంది అనమాట. వీళ్ళు తీసుకోనంత వరకు, అంటే మీ పీసీసీఎంఎం యూనివర్సిటీ నుంచి మీ కాలేజ్ ఎగ్జామ్స్ వెళ్ళికి డిస్పాచ్ కానంత వరకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఓడి కాన్వకేషన్, అది ఫర్ కాన్వకేషన్ అని చూపిస్తుంది అనమాట. అయితే ఎక్కడో నూటుకో కోటికో ఒక్క చోట మాత్రం పీసీసీఎంఎం డిస్పాచ్ అయ్యాక కూడా ఓడి తొందరగా యాక్టివేట్ కాదు. దానికి కారణం ఏంటంటే అక్కడ బిజీ ఎన్విరాన్మెంట్ వల్ల అలా డిలే అవుతుంది తప్ప దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే మీరు కంగారు పడిపోయి గాబరా పడిపోయి వెళ్ళిపోయి అక్కడ విజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోకుండా అనుకోండి, ఎన్ఓసి తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే మాత్రం కంపల్సరిగా వాళ్ళు ఇచ్చే వరకు ఆగాల్సిందే. అది ఒకవేళ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసినా మీ కాలేజీ వాళ్ళు మాత్రం బిజీ వల్ల త్వరగా చెప్పరు పీసీసీఎంఎంల గురించి, ఏదన్నా వర్క్ వచ్చినా వాళ్ళకు ఎలాంటి. సో ఇలాంటి సందర్భాల్లో అయినా సరే, ఎలాంటి సందర్భాల్లో అయినా సరే మీరు ఇక ఇక్కడ వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ఇక ఫోన్ నెంబర్ తీసుకోండి, ప్రశాంతంగా మాట్లాడుకోండి, వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళేసి తెచ్చుకోండి. సో ఇక చాలామందిలో ఉన్న ప్రశ్న అయితే ఇదేనండి. ఇంక ఇంతకు మించి అయితే వేరే చేయటానికి ఉండదు. మీరు చూసుకోవాల్సిందల్లా ఒకటి, అది నేను చెప్పిన పోర్టల్ ఒకటి, రెండు వచ్చేసరికి ఈ పద్ధతి ఒకటి. దానికోసం ఇమీడియట్ కావాలండి. అది కాకుండా పీజీసెట్ కౌన్సిలింగ్లు జరుగుతున్నాయి కాబట్టి త్వరగానే ఇచ్చేయడానికి యూనివర్సిటీ వాళ్ళు కానివ్వండి ఇటు కాలేజీ వాళ్ళు కానివ్వండి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.